హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ఏంటంటే చాలామందికి అండర్ఆర్మ్స్ దగ్గర బ్లాక్గా ఉంటుంది, అలాగే స్మెల్ కూడా వస్తూ ఉంటుందన్నమాట చంకల దగ్గర. అయితే వాటి నలుపు మొత్తాన్ని పోగొట్టేసి చక్కగా స్మెల్ కూడా ఏమీ లేకుండా ఉండడానికి ఈ టిప్ అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. మీకు 1 వీక్లోనే రిజల్ట్ కనిపిస్తుంది కాబట్టి ఒకసారి ఈ వీడియోలో చెప్పినట్టుగా ట్రై చేయండి. చాలా ఎఫెక్టివ్ టిప్ అన్నమాట ఇదైతే కనుక. కాబట్టి చాలా న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తోనే మనం యూజ్ చేస్తాము, తర్వాత మనీ కూడా ఏం ఖర్చు అవ్వదు కాబట్టి, తక్కువ ఖర్చు అవుతుంది కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, వీడియోని స్టార్ట్ చేసేద్దాం. స్టార్ట్ చేసే ముందు మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే కనుక వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ముందుగా మనకి ఈ టిప్ కోసం కావాల్సింది ఏంటి అంటే కనుక టమాటా అన్నమాట. బాగా ఎర్రగడ్డ పండిన టమాటాని తీసుకొని మంచిగా వాష్ చేసేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. టమాటా అనేది ఎందుకు యూజ్ చేస్తున్నాం అంటే కనుక, ఈ టమాటా అనేది నలుపుని చాలా త్వరగా పోగొట్టడానికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అలాగే ఏంటంటే చాలామందికి ముడతలు ఉంటాయి, తర్వాత బ్లాక్, మచ్చలు అలాంటివి కూడా ఉంటాయి అన్నమాట అండర్ఆర్మ్స్ దగ్గర. కాబట్టి వాటిని పోగొట్టేసి చక్కగా కాంతివంతంగా మార్చడానికి, అలాగే స్కిన్ మీద ఎటువంటి ఇన్ఫెక్షన్ లేకుండా ఉండడానికి, అలాగే ఏంటి అంటే కనుక మీకు స్కిన్ మీద చాలామందికి ఏంటంటే స్మెల్ కూడా వస్తూ ఉంటుంది కాబట్టి ఆ స్మెల్ మొత్తాన్ని కూడా పోగొట్టడానికి కూడా ఈ టమాటా అద్భుతంగా పనిచేస్తుంది. స్కిన్ అనేది కాంతివంతంగా మారుద్ది అన్నమాట. కాబట్టి మనం ఈ టిప్లో మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి టమాటా అన్నమాట. టమాటాని ఈ విధంగా కట్ చేసుకోండి. తర్వాత ఏంటంటే మీరు వీటిని మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తటి పేస్ట్లాగా చేసుకోవాలన్నమాట. ఇప్పుడు వీటిని మిక్సీ జార్లోకి వేసుకున్నాం కదా, ఇప్పుడైతే కనుక మెత్తటి పేస్ట్లాగా చేసేసుకోండి. చూసారు కదా, ఈ విధంగా పేస్ట్ లాగా చేసుకోవాలి. ఈ విధంగా పేస్ట్ లాగా చేసుకున్న తర్వాత ఇప్పుడు మన టిప్ అనేది ఎలా తయారు చేసుకోవాలి ఏంటి అన్నది ఇప్పుడు చూద్దాం. మీకు సరిపడా మీరు ఒక బౌల్లోకి తీసుకోండి. ఇది అంటే చంకల దగ్గర, అలాగే మెడ దగ్గర కానీ, లేదంటే కనుక మనకి మోచేతుల దగ్గర, మోకాళ్ళ దగ్గర కూడా నలుపుగా ఉంటుందన్నమాట. దానికి కూడా ఈ టిప్ అనేది అద్భుతంగా పనిచేస్తుంది. నెక్స్ట్ దీంట్లోకి మనం 1/2 టీ స్పూన్ వరకు బేకింగ్ సోడాని యాడ్ చేసుకోవాలి. ఈ బేకింగ్ సోడా అనేది నలుపుని చాలా ఎఫెక్టివ్గా పోగొట్టడానికి అద్భుతంగా పనిచేస్తుంది. అలాగే ఏంటి అంటే కనుక మచ్చలను కూడా ఎఫెక్టివ్గా పోగొడుతుంది అన్నమాట. రిజల్ట్ అనేది మీకు త్వరగా రావాలంటే కనుక ఈ బేకింగ్ సోడా టమాటో కూడా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది రిజల్ట్ అనేది త్వరగా రావడానికి. కాబట్టి మనం ఇందులో యూజ్ చేసేవన్నీ కూడా రిజల్ట్ త్వరగా ఇచ్చేవే కాబట్టి తప్పకుండా వీడియోలో చెప్పినట్టుగా ట్రై చేయండి. చూసారు కదా, బేకింగ్ సోడాని అయితే కనుక 1/2 టీ స్పూన్ వరకు యాడ్ చేసుకొని ఇప్పుడు ఈ టమాటా పేస్ట్ని, తర్వాత ఈ బేకింగ్ సోడాని కూడా రెండింటిని కూడా బాగా మిక్స్ చేసేసుకోండి. చూసారు కదా, ఈ విధంగా మిక్స్ చేసేసుకోవాలి. నెక్స్ట్ మనం యాడ్ చేసుకోవాల్సింది ఏంటంటే అలోవెరా జెల్లు. ఇది మనం 1 స్పూన్ వరకు యాడ్ చేసుకోండి. మీకు ఒకవేళ ఇంట్లో పెంచుకునే కలబందం ఉంటే దాన్నైనా సరే 1/2 టీ స్పూన్ వరకు కానీ, లేదంటే 1 స్పూన్ వరకు యాడ్ చేసుకొని మొత్తాన్ని బాగా మిక్స్ చేసేసుకోండి. ఇది కూడా అంతే, అలోవెరా జెల్ కూడా నలుపుని చాలా త్వరగా పోగొట్టడానికి అద్భుతంగా పనిచేస్తుంది. చాలామంది చంకల దగ్గర, అండర్ఆర్మ్స్ దగ్గర ఏంటంటే నల్లగా ఉందని చెప్పేసి బాధపడుతూ ఉంటారు, స్లీవ్లెస్ వేయడానికి కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు కదా, వాళ్ళకైతే కనుక ఈ టిప్ అనేది అద్భుతంగా పనిచేస్తుంది అన్నమాట. రిజల్ట్ కూడా చాలా ఎఫెక్టివ్గా కనిపిస్తుంది. కాబట్టి మీరు 1 వీక్ యూజ్ చేస్తే నాకు రిజల్ట్ ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి. ఈ అలోవెరా జెల్ కూడా మనకి ఎఫెక్టివ్గా రిజల్ట్ రావడానికి బాగా యూజ్ అవుతుంది అన్నమాట. చూసారు కదా, మన ప్యాక్ అనేది రెడీ అయింది. మనం ఇందులో యూజ్ చేసిన టమాటా కానీ, అలోవెరా జెల్ కానీ, బేకింగ్ సోడా, ఈ మూడు కూడా మన ఇంట్లో ఉండేవే న్యాచురల్ ఇంగ్రీడియంట్స్, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవన్నమాట. చాలా ఎఫెక్టివ్గా బ్లాక్ని పోగొట్టడానికి బాగా యూస్ అవుతాయి కాబట్టి ఆ మూడు కూడా మనం తీసుకున్నాము మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చి. ఇప్పుడు ఏంటంటే నేను మామూలుగా మోచేతులకి యూజ్ చేస్తున్నాను. మీరైతే కనుక అండర్ఆర్మ్స్ దగ్గర యూజ్ చేయవచ్చు, మోచేతుల దగ్గర, మోకాళ్ళ దగ్గర, తర్వాత మనకి అరికాళ్ళ దగ్గర కూడా కొంచెం బ్లాక్గా ఉంటుంది, అక్కడ కూడా యూజ్ చేయవచ్చు అన్నమాట. చక్కగా ప్యాక్ని అయితే కనుక ముందు 1-5 మినిట్స్ అయితే కనుక ఈ విధంగా మసాజ్ లాగా చేసుకోండి. 1-10 మినిట్స్ అయితే కనుక మంచిగా మసాజ్ చేసుకోవాలి. 5-10 మినిట్స్ తర్వాత మీరు ఏం చేస్తారంటే 1-30 మినిట్స్ అలా ఉంచేయండి. 5-10 మినిట్స్ బాగా మసాజ్ చేసిన తర్వాత మళ్ళీ మీరు ప్యాక్ని చక్కగా మందంగా అప్లై చేసేసేయండి. అంటే మసాజ్ చేసిన తర్వాత 1-30 మినిట్స్ ఉంచుకుంటాం కాబట్టి ప్యాక్ని మళ్ళీ ఒకసారి అప్లై చేయండి. దాని మీద అప్లై చేసిన తర్వాత 1/2 అవర్ అలా వదిలేయండి. 1/2 అవర్ వదిలేసిన తర్వాత మళ్ళీ మీరు చక్కగా నార్మల్ వాటర్తో వాష్ చేసేసుకోండి.
ఈ విధంగా చేస్తూ ఉంటే కనుక ఖచ్చితంగా మీకు రిజల్ట్ అనేది కన్ఫామ్గా 1 వీక్లో కొంచెం అయినా రిజల్ట్ అనేది కనిపిస్తుంది. కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. లేడీస్ అయినా జెంట్స్ అయినా ఎవరైనా సరే ఈ ప్యాక్ని అప్లై చేసుకోవచ్చు అన్నమాట. రిజల్ట్ అనేది మీకు త్వరగా కనిపిస్తుంది అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా మనకి చంకల దగ్గర, తర్వాత మోచేతుల దగ్గర, మోకాల దగ్గర ఉన్న నలుపుని ఎంత ఈజీగా పోగొట్టుకోవాలి అన్నది. మనం యూజ్ చేసిన ఈ 3 ఇంగ్రీడియంట్స్ కూడా మన ఇంట్లో ఉండేవే కాబట్టి ఎవరు కూడా అశ్రద్ధ చేయకుండా యూజ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. ఎందుకంటే కనుక వాళ్ళకు కూడా యూస్ అవుతుంది అన్నమాట. అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ కూడా క్లిక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.